DCEB సూర్యాపేట మరియు DEO ఖమ్మం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. సూర్యాపేట మరియు ఖమ్మం జిల్లాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం. మై నేమ్ ఈజ్ అనుమాల శిరీష, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, ZPSS పాలడుగు వైరా మండలం ఖమ్మం జిల్లా. ఈరోజు నేను జలావర్ణం 9వ తరగతి సాంఘిక శాస్త్రం నుంచి జలావర్ణం అనే పాఠం బోధించబోతున్నాను. ఇందులో జలచక్రం మరియు మహాసముద్రాల విభజనను సబ్ టాపిక్స్గా చర్చించుకుందాం. ఈ పాఠాన్ని బోధించటం ద్వారా నేను విద్యార్థుల నుంచి ఆశిస్తున్నటువంటి అభ్యసన ఫలితాలు. జలావర్ణం అంటే ఏమిటో వివరిస్తారు, నీటి చక్రం గురించి వివరిస్తారు, బాష్పీభవనం, రవాణా, ద్రవీభవనం, అవపాతం, ఉపరితల ప్రవాహం మరియు భూగర్భ జలం గురించి వివరిస్తారు. భూగోళంపై ఉన్న నీటి విస్తరణను వివరించగలరు. మహాసముద్రాల విభజనను ప్రపంచ పటంలో గుర్తించగలరు. ముందుగా జలావరణం అంటే ఏంటో నేర్చుకుందాం. గత పాఠంలో మీరు భూగోళంపై 4 ఆవరణాలు ఉన్నాయని తెలుసుకున్నారు. అందులో జలావరణం ఒకటి. జలావరణం అంటే ఏమిటి? భూగోళంపై నీరు ఉండే ప్రాంతాన్ని జలావరణం అంటారు. దీనిని ఇంగ్లీష్లో హైడ్రోస్ఫియర్ అంటారు. మనకు కనిపించే చెరువులు, సరస్సులు, నదులు, సముద్రాలు మరియు మహాసముద్రాలు మొదలైనవన్నీ జలావరణంగా చెప్పవచ్చు. భూగర్భ జలం కూడా జలావరణం కిందికే వస్తుంది. మన భూమిపై 71% నీరు, 29% భూమి ఉందని తెలుసుకున్నారు కదా. ఈ 71% నీటిలో మానవుడు ఉపయోగించుకునే నీరు 1% మాత్రమే. మనకి 1% మాత్రమే అంటే కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనము తాగడానికి, రోజు అనేక రకాల అవసరాలకు, పంటలు పండించుకోవడానికి, పరిశ్రమలు నడపడానికి చాలా నీటిని మనము ఉపయోగిస్తూ ఉంటాం. మన భూమిపై ఉన్నటువంటి మొత్తం నీటిలో 71% ఉంటే అందులో మనం ఉపయోగించుకునేది 1% మాత్రమే. అంటే ఈ భూమి మీద జీవం నివసించడానికి కారణం నీరు మాత్రమే. మన భూమిని జలగ్రహంగా కూడా చెప్తారు. మరే ఇతర గ్రహంలోనూ నీరు అనేది లేదు. మన భూగ్రహం మీద మాత్రమే నీరు అనేది ఉంది. నీరు అత్యంత ప్రధానమైనది, ప్రాణాధారమైనది. ఇలాంటి నీటిని మనము ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటాం రోజువారీ. అలాంటి నీరు మొత్తం నీటిలో 1% మాత్రమే అంటే కొంత ఆశ్చర్యంగా మనకి అనిపిస్తుంది. మరి మొత్తం నీటిలో 1% మనకు ఉపయోగపడేదైతే మరి మిగతా నీరు ఏమవుతుంది, ఎక్కడుంది అని తెలుసుకోవాలంటే జలావరణం పాఠం నేర్చుకోవాల్సిందే. ముందుగా మనం ఇందులో జలచక్రం గురించి నేర్చుకుందాం. నీరు పునరావృతమయ్యే వనరు. అనగా ఏమి? నీరు మరలా ఉపయోగించుకునే వనరు. నీరు వివిధ రూపాలలో, అంటే ద్రవ, ఘన, వాయు రూపాలలో ప్రసరణ కావడాన్ని నీటి చక్రం అంటారు. నీరు మహాసముద్రాలు, వాతావరణం, నేల ఉపరితలం, నేల లోపలి పొరలు, అన్ని జీవుల మధ్య నీరు నిరంతరం మారుతూ ఉండడాన్ని నీటి చక్రం తెలియజేస్తుంది. అంటే మహాసముద్రం మీద నుంచి భూమి మీదకి, భూమి మీద నుంచి మహాసముద్రం మీదకి నీరు తిరుగుతూ ఉంటుంది. ఇది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇలా జరగడం వలనే మన సముద్రాల్లో నీరు ఎండిపోవట్లేదు, అలాగే భూమి మీద నీటి కొరత అనేది ఉండడం లేదు. ఇది నీటి చక్రం ద్వారానే సాధ్యమవుతుంది. వర్షపాతం ఈక్వేషన్స్లో కనుక మనం చెప్పుకున్నట్లయితే, ఉపరితలంపై వాననీటి ప్రవాహం ప్లస్ నీరు ఆవిరి కావడం బాష్పోత్సేకం. దీనిని మనము ఇంకొంచెం లోతుగా తెలుసుకుందాం.
ఇక్కడ మీకు నీటి చక్రం టెక్స్ట్ బుక్లో నీటి చక్రం ఇవ్వడం జరిగింది. భూమి మీద నీరు ఆవిరవుతుంది. భూమి మీద అనేక చోట్ల నుంచి నీరు ఆవిరవుతుంది. ఆవిరైన నీరు వాతావరణాన్ని చేరుతుంది, మరలా వర్షపాతం రూపంలో భూమిని చేరుతుంది. భూ ఉపరితల ప్రవాహం ద్వారా అది సముద్రాన్ని చేరుతుంది. అంటే నీటి చక్రం అనేది జరుగుతుంది. ఇది మరలా మరలా సంభవిస్తుంది. నీటి చక్రంలో కొన్ని దశలు ఉన్నాయి, వాటి గురించి నేర్చుకుందాం. నీటి చక్రం దశలు. నీటి చక్రంలో 6 దశలు ఉన్నాయి. 1 బాష్పీభవనం, 2 రవాణా, 3 ద్రవీభవనం, 4 అవపాతం, 5 ఉపరితల ప్రవాహం, 6 భూగర్భ జలం. ఈ 6 దశల గురించి మరికొంత వివరంగా నేర్చుకుందాం. మొదటి దశ బాష్పీభవనం. బాష్పీభవనం అంటే ఇది కొత్త పదంలాగా అనిపిస్తుంది. బాష్పీభవనం అనగా భూమి ఉపరితలం నుండి నీరు ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అంటారు. అంటే ద్రవరూపం నుండి వాయురూపంలోకి మారడం. భూమి ఉపరితలం నుంచి అనేక ప్రాంతాల నుంచి నీరు ఆవిరిగా మారుతుంది. ఆవిరిగా మారి వాతావరణంలోకి చేరుకుంటుంది. ఇక్కడ మీకు కొత్త పదం ఉంది, బాష్పోత్సేకం. అనగా ఏమి? మొక్కల ఆకుల యొక్క పత్ర రంధ్రాల ద్వారా నీరు ఆవిరి రూపంలో వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. దీనినే బాష్పోత్సేకం అంటారు. మనందరికీ తెలుసు, మొక్కల ఆకుల అడుగు భాగంలో పత్ర రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల ద్వారా మొక్క తేమ శాతాన్ని కోల్పోతుంది. అందువల్లనే కొన్ని మొక్కలు ఎండాకాలం వచ్చే ముందు తమ ఆకులని రాల్చుతాయి. అంటే ఎండాకాలం నీరు తక్కువ దొరుకుతుంది కదా, తమ నుంచి నీరు ఎక్కువ శాతం కోల్పోకుండా ముందు జాగ్రత్తగా ఆకుల్ని రాల్చుతాయన్నమాట. ఇలా ఆకుల ద్వారా నీరు ఆవిరిగా మారడాన్నే బాష్పోత్సేకం అంటారు. దీనిని మనం ఇక్కడ పిక్చర్లో చూద్దాం. మహాసముద్రాల నుంచి, నేల నుంచి, నదుల నుండి, సరస్సుల నుండి, అలాగే చెట్లు మొక్కల నుండి నీరు ఆవిరి రూపంలో వాతావరణంలోకి చేరుకుంటుంది. ఇలా చేరుకోవడాన్నే బాష్పీభవనం అంటారని తెలుసుకున్నాం కదా. అయితే బాష్పీభవనం ఎక్కడ ఎక్కువగా జరుగుతుంది? మహాసముద్రాల నుంచి ఎక్కువగా జరుగుతుంది. ఎందుకని? ఎందుకు? మహాసముద్రాలు విశాలమైనటువంటి జలభాగాలు కాబట్టి అక్కడ నీరు ఆవిరి రూపంలో వాతావరణంలోకి చేరుకుంటుంది. నీరు ఎందుకు ఆవిరి రూపంలోకి మారుతుంది అనగా, సూర్యరశ్మి వలన నీరు ఆవిరి రూపంలోకి మారుతుంది. నెక్స్ట్, ఇలా నీరు ఆవిరిగా మారిన తర్వాత ఏమవుతుంది? నెక్స్ట్ దశ రవాణా. వాతావరణంలోకి చేరిన నీరు, నీటి ఆవిరి మేఘాల రూపంలో మహాసముద్రాల మీద నుంచి భూమి మీదకి చేరుతుంది. నీటి ఆవిరిగా మారి వాతావరణంలోకి చేరిన తర్వాత వాయువులు ఈ నీటి ఆవిరిని ఒక చోట నుంచి మరొక చోటికి మోసుకొని పోతాయి. ఇలా మోసుకుపోవడాన్నే రవాణా అంటారు. ఇలా రవాణాకి దోహదం చేసేటటువంటి అంశాలు ఏమిటి? ఉపరితల వాయువులు, భూభాగం నుంచి జలభాగం మీదకి వీచే గాలులు, అలాగే జలభాగం నుంచి భూభాగం మీదకి వీచే గాలులు. వీటి వల్ల నీటి ఆవిరి ఒక చోట నుంచి మరొక చోటికి చేరవేయబడుతుంది. ఇలా చేరవేయబడినటువంటి నీరు ఏమవుతుంది? నెక్స్ట్ దశలో చూద్దాం. ద్రవీభవనం. నీటి ఆవిరి నీరుగా మారడాన్ని ద్రవీభవనం అంటారు. నీటి ఆవిరి నీరుగా మారడాన్ని అంటే వాయుస్థితి నుంచి ద్రవస్థితికి మారుతుందన్నమాట. ఎందుకు మారుతుంది ఇలా అనంటే, ఈ వాతావరణంలో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ నీటి ఆవిరికి ఎక్కడైతే చల్లని వాతావరణం
తగులుతుందో అక్కడ ఈ నీటి ఆవిరి బిందువుల రూపంలోకి మారుతుంది. అంటే తన పూర్వస్థితిని మళ్ళీ అది చేరుకుంటుంది. చూడండి, ఇలా నీటి బిందువులుగా మారిపోతుందన్నమాట. ఇలా మారిపోయి మేఘాలుగా ఏర్పడుతుందన్నమాట. నెక్స్ట్ అవపాతం. వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరడాన్ని అవపాతం అంటారు. వాతావరణంలో నీరు, ఇప్పుడే మనం చెప్పుకున్నాం ద్రవీభవనం చెందుతుంది అని, ఇలా చెందినటువంటి నీరు నీటిని మేఘం ఎక్కువసేపు పట్టి ఉంచలేదు. ఎందుకు? ఎందుకంటే నీటి ఆవిరి తేలికగా ఉంటుంది, అందుకని ఒక చోట నుంచి మరొక చోటికి గాలి తీసుకుపోయిందనమాట. అయితే ఎప్పుడైతే ఇది ద్రవీభవనం చెందిందో అప్పుడు నీటి బిందువులుగా ఏర్పడింది కాబట్టి దీని యొక్క బరువు, నీటి బరువు పెరుగుతుందన్నమాట. నీటి బిందువులు బరువు ఉంటాయి కాబట్టి ఆ నీటి బిందువులని మేఘం ఎక్కువసేపు పట్టి ఉంచలేదు, అందుకని ఇది అవపాతం రూపంలో భూమికి చేరుకుంటుంది. అవపాతం అనగా వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరడమే. అయితే ఈ నీరు భూమి ఉపరితలానికి చేరేటప్పుడు అనేక రూపాలలో చేరుతుంది. అవపాతం రకాలు: వర్షం, మంచు, స్లీట్ మరియు వడగండ్లు. మనందరికీ తెలిసిందే వర్షపాతం. మంచు, మంచు ఎలా అవుతుంది మరి? బాగా చల్లదనం ఎక్కువైనప్పుడు నీటి ఆవిరి నీరుగా మారకుండా డైరెక్ట్గా ఘనస్థితిలోకి మారుతుంది, మంచు రూపంలోకి మారుతుంది. స్లీట్, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. ఇక్కడ వర్షం మరియు మంచు కలిసి కురుస్తూ ఉంటాయి. ఈ స్లీట్ అనేది వెస్ట్రన్ కంట్రీస్లో, కెనడా, అమెరికా లాంటి ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది. మరియు వడగండ్లు, వానరాళ్ళు అంటారు కదా, మనందరికీ తెలుసు కదా వానరాళ్ళు. ఈ వానరాల రూపంలో కూడా నీరు భూమిని చేరుతుంది. అంటే చాలా గడ్డగట్టినటువంటి రాళ్ళు రూపంలో చేరుతుంది. ఇవి ఒక్కొక్కసారి కేజీ పైన వడగండ్లు కూడా మన భూమిని చేరినట్లు ఆధారాలు ఉన్నాయి. ఉపరితలంపై నీటి ప్రవాహం. మరి భూమి మీదకు వచ్చినటువంటి వర్షపాతం రూపంలో, అనేక రూపాల్లో వచ్చినటువంటి ఈ యొక్క నీరు ఏమవుతుంది అంటే ఉపరితలంపై ప్రవాహంగా మారుతుంది. ఇలా ప్రవాహంగా మారినటువంటి సమయంలో కొంత భూమిలోకి నీరు ఇంకుతుంది. దీనిని భూగర్భజలం అంటారు. భూగర్భజలంగా మారుతుంది. మిగిలిన భాగం వాగులు, నదుల రూపంలో సముద్రాన్ని చేరుకుంటుంది. భూగర్భ జలం, లోపలికి ఇంకిన నీరు భూగర్భజలం అవుతుంది. భూగర్భజలం ప్రవహిస్తుంది. మనం అందరం ఇప్పటి వరకు నీటి అంటే భూమిపైన ప్రవహిస్తుంది నీరు అని తెలుసుకున్నాం, కానీ భూగర్భజలం కూడా ప్రవహిస్తుంది. కాకపోతే ఇది నెమ్మదిగా ప్రవహిస్తుంది. ఇంకా ఈ భూగర్భజలం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఊట రూపంలో భూమిపైకి చేరుకుంటుంది. అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు అంటే మనకి ఎండాకాలం నీరు ఆవిరైపోతుంది కదా, ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు. అలాంటి సందర్భంలో తెల్లవారేసరికి కొన్ని బావుల్లో నీరు కొద్ది కొద్దిగా ఊరుతుందన్నమాట. మళ్ళీ మనం తోడుకుంటే అయిపోతుంది, మళ్ళీ తెల్లవారేపాటికి కొంత నీరు అనేది వస్తుందన్నమాట. ఎలా వచ్చింది అందులోకి నీరు అని అంటే ఊరుతుంది, నీరు పైకి ఉపుకుతుందన్నమాట. నెక్స్ట్ నీటి వనరులు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం భూమి మీద 97, భూమి మీద 71% నీరు ఉందని, అలాగే 29% భూమి ఉందని నేర్చుకున్నాం. ఈ భూగోళంపై ఉన్నటువంటి ఈ నీటి శాతం అనేక భాగాలుగా విభజితమై ఉంది. అది మనం ఈ నీటి వనరులు అనేటటువంటి పట్టిక ద్వారా నేర్చుకుందాం. జలభాగం మొత్తం నీటిలో శాతం. మొత్తం నీటిలో మహాసముద్రాల రూపంలో 97.2169% నీరు ఉంది. ధ్రువ మంచు ప్రాంతాలు, హిమాని నదాల రూపంలో 2.15% నీరు ఉంది. ధ్రువ మంచు ప్రాంతాలంటే ఆర్కిటిక్ ప్రాంతం మరియు అంటార్కిటిక్ ప్రాంతం లాంటివన్నమాట. భూగర్భ జలం,
భూమిలోకి ఇంకిపోయిన నీరు శాతం మొత్తం నీటిలో చూసినట్లయితే 0.61%. భూ పరివేష్టిత సముద్రాలు. కొన్ని సముద్రాల చుట్టూ భూమి ఆవరించబడి ఉంటుంది. ఇలాంటి సముద్రాలను భూ పరివేష్టిత సముద్రాలు అంటారు. ఇలాంటి సముద్రాలలో నీరు 0.008% ఉంది. సరస్సుల రూపంలో 0.008% ఉంది. నేలలో తేమ 0.005% ఉంది. వాతావరణంలో నీటి ఆవిరి రూపంలో 0.001% ఉంది. నదులు, మన భూగోళంపై చాలా నదులు ఉన్నాయి. ఈ నదులు మొత్తం, ఈ నదుల్లో ఉన్నటువంటి మొత్తం నీరు 0.0001% ఉంది. జీవావరణం, ఈ భూగోళంపై నివసించేటటువంటి జీవులన్నింటిలోనూ కొంత నీరు అనేది ఉంటుంది. ఆ నీటి శాతాన్ని చూసినట్లయితే 0.0001% ఉంది. దీని ద్వారా, ఈ పట్టిక ద్వారా మనం తెలుసుకున్నటువంటి అంశం ఏమిటి? ఎక్కువ నీరు మహాసముద్రాల రూపంలో ఉందని తెలుసుకున్నాం. 97% మహాసముద్రాల రూపంలో ఉంది. మిగతా నీరు అనేక భాగాలలో ఉంది. ఇక్కడ మీకు పై చార్ట్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి, భూమిపై నీటి విస్తరణ. మన భూమి మీద ఉన్నటువంటి నీరు మొత్తం 97% ఉప్పు నీరుగా ఉంది. సముద్రాలలోనే 97% నీరు ఉంది. అలాగే మంచినీరు 3% ఉంది. ఉప్పు నీరు మనకి ఎక్కువగా ఉపయోగపడదు. మనకి పంటలు పండించడానికి, తాగటానికి ఉప్పు నీరు ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. అంటే మనకు ఉపయోగపడని విధంగా సముద్రాలలో ఎక్కువ నీరుందని మీకు ఇప్పటికే అర్థమైపోయింది. మంచినీరు, మనకు ఉపయోగపడే నీరు 3% మాత్రమే. ఇక్కడ ఇందులో మళ్ళీ మంచినీరు ఏ రూపాలలో, ఏ ప్రాంతాలలో విస్తరించి ఉంది అనేది చూద్దాం. మంచినీటి విస్తరణ పక్కనే ఉన్నటువంటి ఇంకో పై చార్ట్ చూడండి. ఇందులో మంచు దిబ్బల రూపంలో, హిమాని నదాల రూపంలో 68.7% నీరు ఉంది. భూగర్భ జలాల రూపంలో 30.1% నీరు ఉంది. ఉపరితలపు నీరు 0.3%. ఉపరితలపు నీరు అంటే ఏంటి? నదులు, చెరువులు, వాగులు ఇలాంటివన్నీ ఉపరితలపు నీరు కిందకి వస్తాయన్నమాట. ఇవన్నీ 0.3% ఉంది. ఇతరాలు 0.9%. ఇతరాలంటే ఏంటి? మనము వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరి ఇలాంటివన్నీ దాని కిందకి వస్తాయన్నమాట. మంచినీటి విస్తరణలో కూడా మనం ఉపయోగించుకునేవి చూసినట్లయితే ఎక్కువగా భూగర్భ జలాలు, ఉపరితలపు నీరుని ఉపయోగించుకుంటాం. అంతే కదా, మనము బావులు వేసి బావుల ద్వారా, బోర్ బావుల ద్వారా భూగర్భ జలాన్ని మనము రోజువారీ అవసరాలకు ఉపయోగించుకుంటాం. అదేవిధంగా పంటలు పండించుకోవడానికి ఉపయోగించుకుంటాం. ఉపరితలపు నీరు అంటే నదులు, వీటిల్లో ఉన్న నీటిని మనం ఆనకట్టలు కట్టడం ద్వారా వాటిని పొలాలకి మళ్లించుకుంటాం. అలాగే పంపుల ద్వారా కూడా మనం వాటిని ఉపయోగించుకుంటాం. అంటే ఎక్కువ నీరు మనం ఉపయోగించుకునేది భూగర్భ జలాలు, ఉపరితలపు నీరునే ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ మహాసముద్రాలు. భూమి మీద ఖండాలు, మహాసముద్రాలను మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటారు. అంటే ఏమిటి? ఈ భూమి ఏర్పడినప్పుడు మొదటగా ఏర్పడినవి ఖండాలు, మహాసముద్రాలు. అందుకనే వీటిని మనము మొదటి శ్రేణి భూస్వరూపాలుగా చెప్పుకుంటున్నాం. అతి పెద్దవైన జలభాగాల్నే మహాసముద్రాలు అంటారు. భూమి మీద గల నీటి భాగాన్ని శాస్త్రజ్ఞులు, భూశాస్త్రజ్ఞులు 5 మహాసముద్రాలుగా విభజించారు. 1, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, దక్షిణ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం. చూడండి, 4వదాన్ని దక్షిణ మహాసముద్రం, దీనికి మరొక పేరుంది అంటార్కిటిక మహాసముద్రం. ఈ మహాసముద్రాల గురించి కొంత లోతుగా తెలుసుకుందాం. ఇక్కడ మహాసముద్రాలని మనం ప్రపంచ పటంలో గుర్తించడం జరిగింది. వీటిని మీరు నేర్చుకొని మీకు మ్యాప్ పాయింటింగ్లో గుర్తించవలసి ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా పరిశీలించండి. పసిఫిక్ మహాసముద్రం రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ కూడా ఉంది. నెక్స్ట్ అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం,
అంటార్కిటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం. సాధారణంగా సముద్రం మహాసముద్రంని పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటారు. మనము సముద్రానికి మహాసముద్రానికి పెద్దగా డిఫరెంట్ చూపించాం, అంతా ఒకటిగా వాడేస్తుంటాం. ఒక్కొక్కసారి సముద్రం అంటాం, మరొకొకసారి మహాసముద్రం అని కూడా అంటాం. వాస్తవానికి ఇవి రెండు వేరువేరు పదాలు, రెండింటికి వేరే మీనింగ్, డిఫరెంట్ మీనింగ్ ఉందన్నమాట. చుట్టూ లేదా ఒకవైపు భూమి ఉండే ఉప్పునీటి భాగాన్ని సముద్రం అంటారు. అంటే ఒకవైపు అయినా భూమి ఉండొచ్చు, లేదా మూడు వైపులైనా ఉండొచ్చు, లేదా మొత్తంగా చుట్టూ అయినా భూమి ఉండొచ్చు, ఇలాంటి దానిని సముద్రం అంటారు. సాధారణంగా ఈ సముద్రాలు మానవ నివాసాలకి దగ్గరగా ఉంటాయి. సముద్రాలు తక్కువ విస్తీర్ణాన్ని కలిగి ఉంటాయి. అదే మహాసముద్రాలు అయితే విశాలంగా ఉంటాయి. ఇవి ఒక ప్రాంతానికి చెందినవి కావు. ఫర్ ఎగ్జాంపుల్, సముద్రం అంటే అరేబియా సముద్రం, బంగాళాఖాత సముద్రం, తర్వాత ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం, ఇలా మనం చెప్పుకుంటాం కదా. అయితే ఒక ప్రాంతానికి దగ్గరగా ఇవి ఉంటాయి అన్నమాట. అదే మహాసముద్రాలు అయితే అలా కాదు, విశాలంగా ఉంటాయి, ఎక్కువ నీటిని కలిగి ఉంటాయి, ఎక్కువ లోతుని కలిగి ఉంటాయి అన్నమాట అవి. నెక్స్ట్, మరి ఈ మహాసముద్రాలని ఎలా విభజిస్తారు, దేని ఆధారంగా విభజిస్తారు? వివిధ ఖండాలు, ద్వీపాల సమూహాలు, ఇతర ప్రామాణికాల ఆధారంగా ఈ యొక్క మహాసముద్రాలని విభజిస్తారు. చూడండి, మహాసముద్రాలు సంబంధించినటువంటి వివరాలను ఇక్కడ పట్టికలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాల్సి ఉంటుంది, వచ్చే ఉంటుంది ఇప్పటికే. అదేమిటి, కొన్ని చోట్ల మహాసముద్రాలు మూడు అంటాం, కొన్ని చోట్ల నాలుగు అంటాం, ఇక్కడ మనకు ఐదు ఇవ్వబడింది. ఏంటి గందరగోళం, ఒక చోట మూడు, ఒక చోట నాలుగు, ఒక చోట ఐదు, ఎందుకని ఇలా చెప్పడం జరుగుతుంది? ఎందుకంటే చూద్దాం ఇక్కడ. ఒకటి, పసిఫిక్ మహాసముద్రం గురించి ఇచ్చారు కదా. అక్కడ చూడండి, ఈ పసిఫిక్ మహాసముద్రం ఎక్కడుంది అనేది ఇక్కడ మనకి వివరంగా చెప్పడం జరిగింది. అమెరికాల నుంచి ఆసియా ఓషియానాలను వేరు చేస్తుంది. ఓషియానాను అనేది కొత్త పదం మనకి ఇక్కడ. ఓషియానా అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువా న్యూగినియాలను కలిపి ఓషియానా అంటారు. చూడండి, దీన్ని ఒకసారి మనము పటంలో చూద్దాం. ఇక్కడ మీకు జనరల్గా చూపించే ప్రపంచ పటంలాగా అనిపించట్లేదు కదా, ఎందుకని? చూడండి ఇక్కడ, ఈ ప్రపంచ పటం మనం అందరం చూస్తున్నటువంటి ప్రపంచ పటం. మరి ఇక్కడ ఇలా ఉందేంటి అంటే, మన భూమి గుండ్రంగా ఉంటుంది కదా, ఈ గుండ్రంగా ఉన్నప్పుడు మనము దానిని సమతల ప్రదేశ అంటే పేపర్ మీద చూపించినప్పుడు మనం ఇక్కడ ఈ యొక్క అమెరికా ఆసియా అనేటటువంటి ప్రాంతాల దగ్గర మనము విడగొడుతున్నాం అన్నమాట. దీన్ని విడగొట్టి ప్రపంచ పటంలో చూపిస్తున్నాం. ఈ పసిఫిక్ మహాసముద్రం అప్పుడు మనకి కుడివైపు, ఎడమవైపు రెండు వైపులా కనిపిస్తుంది. మీకు అర్థం కావడం కోసం ఇక్కడ ప్రపంచ పటం నేను ఇక్కడ మనం ఇలా గీసి చూపించడం జరుగుతుంది. ప్రపంచ పటం ఈ ప్రపంచ పటంలో చూపించినట్లుగా పసిఫిక్ మహాసముద్రం భూగోళం మీద ఉంటుందన్నమాట. చూడండి, ఈ పసిఫిక్ మహాసముద్రం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాల నుంచి ఆసియా ఆస్ట్రేలియాలను విడదీస్తుంది, ఆసియా ఓషియానాలను విడదీస్తుంది. ఓషియానా అనగా చెప్పాం కదా, ఆస్ట్రేలియా, పపువా న్యూగినియా ప్లస్ న్యూజిలాండ్, ఈ మూడు ప్రాంతాలని మనం ఓషియానాగా చెప్తామన్నమాట. అంటే ఉత్తర అమెరికా నుంచి, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా అంటే అమెరికా ఖండాల నుంచి ఆసియా ఈ ఓషియానాలను విడదీస్తుంది పసిఫిక్ మహాసముద్రం. నెక్స్ట్, అట్లాంటిక్ మహాసముద్రం. ఈ అట్లాంటిక్ మహాసముద్రం అమెరికా నుంచి యూరప్, ఆసియాలను విడదీస్తుంది. ఇక్కడ మీకు చూడండి, ఇది అట్లాంటిక్ మహాసముద్రం. యూరప్ ఆఫ్రికాలను ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా నుంచి విడదీస్తుంది అన్నమాట. అంటే యూరప్ ఆఫ్రికా ఖండాల నుంచి
ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఖండాలను వేరు చేసేటటువంటి మహాసముద్రం ఏమిటి? అట్లాంటిక్ మహాసముద్రం. ఈ అట్లాంటిక్ మహాసముద్రం రెండవ అతిపెద్ద మహాసముద్రం. ఇది ఎస్ ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్ హిందూ మహాసముద్రం. ఇది దక్షిణాసియా తీరాలను తాకుతుంది, ఆఫ్రికా ఆస్ట్రేలియాలను విడదీస్తుంది. చూడండి, హిందూ మహాసముద్రం భారతదేశానికి దక్షిణంగా ఉన్నటువంటి మహాసముద్రం పేరు హిందూ మహాసముద్రం. ఈ హిందూ మహాసముద్రం ఈ ఆసియా ప్రాంతాలను దక్షిణ ప్రాంతాలను టచ్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఇటు ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆఫ్రికాను రైట్ సైడ్ ఉన్నటువంటి ఆస్ట్రేలియాను విడదీస్తుంది. నెక్స్ట్ ఉన్నటువంటి మహాసముద్రం అంటార్కిటిక్ మహాసముద్రం, దీనినే దక్షిణ మహాసముద్రం అంటారు. అంటార్కిటికా ఖండాన్ని చుట్టి ఉంటుంది. పసిఫిక్ అట్లాంటిక్ హిందూ మహాసముద్రాల కొనసాగింపుగా ఒక్కొక్కసారి దీన్ని పేర్కొంటారు. చూడండి, మీకు కింద అంటార్కిటికా ఖండం ఉంది. ఈ అంటార్కిటికా ఖండాన్ని ఆవరించి ఉన్నటువంటి ఈ జలభాగాన్ని మనము అంటార్కిటికా మహాసముద్రం అంటాము. అదేవిధంగా ఈ పసిఫిక్ మహాసముద్రంలోని, ఈ అట్లాంటిక్ మహాసముద్రంలోని, ఈ హిందూ మహాసముద్రంలోని ఈ దక్షిణ జలాలనే మనము దక్షిణ మహాసముద్రం అంటాం. దీనిని అంటార్కిటికా ఖండం చుట్టూ ఉంది కాబట్టి దీనిని అంటార్కిటికా మహాసముద్రం అంటున్నాం అన్నమాట. అందుకే ఖండాలు మూడు అని చెప్పేసి మహాసముద్రాలు మూడు అని చెప్పుకుంటున్నాం. దీనిని ఒక్కొక్కసారి ఈ పసిఫిక్ అట్లాంటిక్ హిందూ మహాసముద్రంలో భాగంగా పరిగణించటం వల్ల ఈ మహాసముద్రాల సంఖ్య ఒక్కొక్కసారి తక్కువగా చూపించటం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్కిటిక్ మహాసముద్రం. ఒక్కొక్కసారి అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా పరిగణిస్తారు. ఆర్కిటిక్ ప్రాంతంలో అధిక భాగం విస్తరించి ఉంటుంది, ఉత్తర అమెరికా యురేషియా తీరాలను తాకుతుంది. చూద్దాం. చూడండి, ఈ అట్లాంటిక్ మహాసముద్రం, ఈ అట్లాంటిక్ మహాసముద్ర జలాలే ఇక్కడ మనకి ఆర్కిటిక్ మహాసముద్రంగా కనిపించడం జరుగుతుంది కదా. అందుకనే దీన్ని అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా చెప్తారు. అయితే ఇది ఎక్కువగా ఆర్కిటిక్ వలయం వద్ద విస్తరించి ఉంది. మన భూమిపై అక్షాంశాలు గీయడం జరిగిందని నేర్చుకున్నారు కదా. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అంటారు. ఈ వలయం చుట్టూ ఈ నీరు విస్తరించి ఉంది కాబట్టి ఆర్కిటిక్ మహాసముద్రం అని దీనికి పేరు పెట్టారన్నమాట. ఓకే, ఈ ఆర్కిటిక్ మహాసముద్రం అనేది ఉత్తర అమెరికా తీర ప్రాంతాలను అలాగే యూరప్ ఆసియా ఉత్తర ప్రాంతాలను తాకుతుంది. ఇది కూడా అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా ఉంటుంది కాబట్టి దీనిని ఒక్కొక్కసారి మహాసముద్రాల సంఖ్యలో నుంచి తీసివేయడం జరుగుతుంది. అలాగే అంటార్కిటికా మహాసముద్రాన్ని కూడా తీసివేయడం జరుగుతుంది. మూడు సముద్రాలు, మూడు మహాసముద్రాలుగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. అందుకనే దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ బ్రిటిష్ ఓడ ఛాలెంజర్తో లోతైన సముద్రాలను అన్వేషిస్తూ విజయవంతంగా ప్రపంచాన్ని చుట్టి రావడంతో మహాసముద్రాల అధ్యయనం మొదలైందని చెప్పవచ్చు అంటున్నాం. అంటే ఏంటి, మహాసముద్రాలు చాలా విశాలమైనవని నేర్చుకున్నాం కదా. ఈ మహాసముద్రాలు అనేవి పైకి చూస్తే మనకి నీరు కనిపిస్తుంది. మరి మహాసముద్రాలు ఎంత లోతు ఉంటాయి, వాటి లోపల ఏముంది అని తెలుసుకోవాలని పూర్వకాలం నుంచి మానవుడు తపించిపోయాడు. సముద్ర ప్రయాణము ఎప్పటి నుంచో చేస్తున్నప్పటికీ సముద్రాల గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకునేటటువంటి క్రమంలోనే బ్రిటిష్ ఓడ ఛాలెంజర్ దాని పేరు. ఈ ఓడ మీద 1872 నుంచి 1876 వరకు కొంతమంది శాస్త్రజ్ఞులు ప్రయాణం చేసి భూమిని చుట్టి రావడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళు చాలా విషయాలని సముద్రం, మహాసముద్రం గురించి తెలుసుకున్నారు. అంటే ఈ మహాసముద్రాలని అధ్యయనం చేయడం మనము ఈ ఛాలెంజర్ ఓడతోనే స్టార్ట్ అయింది అని చెప్పుకోవచ్చు అన్నమాట. అటు తర్వాత చాలా ప్రయత్నాలు ఇంకా తెలుసుకోవడానికి చేయడం జరుగుతుంది. మనకి రోజురోజుకి టెక్నాలజీలో మార్పులు వస్తున్నాయి. ఈ మార్పుల ద్వారా మహాసముద్రం లోపల ఏముందనేది తెలుసుకుంటూ ఉన్నారు, చాలా విషయాలు తెలుసుకున్నారు. అయినా
మహాసముద్రం చాలా లోతైంది, విశాలమైంది కాబట్టి ఇంకా ఎన్నో తెలియని రహస్యాలు మనకి ఈ మహాసముద్రం లోపల ఉన్నాయన్నమాట. వీటిని ఇంకా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు తెలుసా, ఇక్కడ ఒక ప్రశ్న, మీకు తెలుసా అని అంటున్నాడు. ఏంటట మీకు తెలిసేది చూడండి. మరి ఇప్పుడు మహాసముద్రాలు ఐదు భాగాలుగా ఉన్నాయని తెలుసుకున్నాం కదా. మరి ఈ మహాసముద్రాలు ఒకప్పుడు ఎలాగే ఉన్నాయా అంటే, మొదటి పాఠంలో మీరు నేర్చుకున్నారు 220 మిలియన్ సంవత్సరాల క్రిందట భూగోళంపై భూమి ఒక ముద్దగా ఉంది అని, దాని చుట్టూ నీరు ఆవరించి ఉంది అని తెలుసుకున్నారు. అలా ఒక ముద్దగా ఉన్నటువంటి ఈ భూభాగాన్ని పాంజియా అంటారు. దాని చుట్టూ ఉన్నటువంటి నీటిని పాంతాల్స్ మహాసముద్రం అని పిలిచారన్నమాట. తరువాత కాలంలో ఈ భూభాగం అనేది విడిపోయి ఖండాలుగా, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఖండాలుగా మారిపోయింది. ఆ ఖండాల మధ్యలోకి ఈ నీరు అనేది చేరుకుంది. మన సౌలభ్యం కోసం వీటికి మనము పేర్లు పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్, మనము ఇప్పుడు దాకా చాలా విషయాల్ని నేర్చుకున్నాం కదా. ఒకసారి ఏం నేర్చుకున్నాము తెలుసుకుందాం. చూడండి, మొదటిగా మనము జలావరణం అంటే ఏంటో నేర్చుకున్నాం. భూగోళంపై నీరు ఉండే ప్రాంతాన్నే జలావరణం అంటారని తెలుసుకున్నాం. అయితే మొత్తం ఈ భూమి మీద ఉన్నటువంటి నీటిలో మనం ఉపయోగించుకునేది 1% అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్, జలచక్రం గురించి నేర్చుకున్నాం. భూమి మీద అనేక ప్రాంతాల నుంచి నీరు ఆవిరిగా మారుతుంది, దీనినే బాష్పీభవనం అంటారు. ఇలా ఆవిరిగా మారినటువంటి నీరు రవాణా చేయబడుతుంది. ఇలా రవాణా చేయబడినటువంటి నీరు చల్లటి వాతావరణం తగిలినప్పుడు నీటి బిందువులుగా మారుతుంది, నీరు మేఘాలుగా మారుతుంది, దీన్నే ద్రవీభవనం అంటారు. తర్వాత వర్షం పాతం రూపంలో భూమిని చేరుతుంది. ఇలా భూమిని చేరినటువంటి నీరు ఉపరితల ప్రవాహం రూపంలో ప్రవహిస్తుంది. నెక్స్ట్, ఇందులో కొంత భూగర్భ జలంగా కూడా మారుతుంది అని తెలుసుకున్నాం. దీనిని జలచక్రంగా చెప్పుకుంటాము. నెక్స్ట్, ఒక్కొక్క జలచక్రంలో దశలను కూడా మనం వివరంగా నేర్చుకున్నాం కదా. నీటి వనరుల గురించి తెలుసుకున్నాం. నీటి వనరులు ఏ భాగాల రూపంలో నీరు అనేది ఉంది, భూమి మీద ఉన్నటువంటి 71% నీరు అనేది ఏ భాగాలుగా ఉంది, మహాసముద్రాలు, ధ్రువపంచు ప్రాంతాలు, హిమానీ నదాలు, ఇలా మొత్తము ఏ భాగంలో ఎంత నీటి శాతం ఉందో కూడా వివరంగా తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్, మహాసముద్రాలు. భూమి మీద ఉన్నటువంటి విశాలమైనటువంటి జలభాగాలనే మహాసముద్రాలు అంటారు. మహాసముద్రాలు మొత్తం 5 పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, దక్షిణ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం అని తెలుసుకున్నాం. సముద్రానికి మహాసముద్రానికి మధ్య తేడా ఏమిటి? సముద్రం అనేది అంటే చుట్టూ లేదా ఒకవైపు భూమి ఉండే ఉప్పునీటి భాగాన్ని సముద్రంగా చెప్పుకోవచ్చు. విశాలమైనటువంటి జలభాగాలని మహాసముద్రాలుగా చెప్పుకోవచ్చు. మహాసముద్రాల వివరాలు. ఒక్కొక్క మహాసముద్రం ఏ ప్రాంతంలో విస్తరించి ఉంది, ఏ ఖండాలను విడదీస్తుంది అనేది తెలుసుకోవడం జరిగింది. బ్రిటిష్ ఓడ ఛాలెంజర్ ద్వారా మొట్టమొదట మహాసముద్రాల అధ్యయనం మొదలైంది అని తెలుసుకున్నాం. నెక్స్ట్, ఇప్పటిదాకా మనము జలావరణంలో జలచక్రం మరియు మహాసముద్రాల విభజన అనే టాపిక్స్ గురించి తెలుసుకున్నాం కదా. మరి ఈ పాఠం మీకు ఎంతవరకు అర్థమైంది అని తెలుసుకోవడం కోసం ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. జలావరణం అనగా ఏమి, జలచక్రం వివిధ దశలను తెలపండి, భూమి మీద నీటి వనరుల విస్తరణను విశ్లేషించండి, మొదటి శ్రేణి భూస్వరూపాలని వేటినంటారు, మహాసముద్రాలను ఖండాలను ప్రపంచపటంలో గుర్తించండి. ఇక్కడ ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ని నోట్ చేసుకోండి,
లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ ప్రశ్నలకి ఆన్సర్స్ని మీరు నోట్బుక్లో రాయండి. మీకు టెక్స్ట్ బుక్ ద్వారా కొంత సమాచారం లభిస్తుంది కదా, టెక్స్ట్ బుక్ మరొకసారి చదవండి, చదివి చక్కగా ఆన్సర్లు రాయండి. మీరు రాసినటువంటి ఆన్సర్స్ని మీ టీచర్స్కి చూపించి కరెక్షన్ చేయించుకోండి. నెక్స్ట్ క్లాస్లో మనము మిగతా టాపిక్స్ గురించి నేర్చుకుందాం. ధన్యవాదాలు.